హాయ్ లవింగ్ అండ్ కేరింగ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చిట్కాలు మీ చిన్నారులందరూ ఆరోగ్యంగా ఉండాలి హెల్దీ వెయిట్తో ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియోని అయితే నేను స్టార్ట్ చేస్తున్నానండి మండే మండే వెయిట్ గెయిన్ రెసిపీస్తో మీ ముందుకు వస్తాను అని చెప్పాను కదా చెప్పినట్లుగానే ఈ రోజు కూడా మంచి వెయిట్ గెయిన్ రెసిపీతో మీ ముందుకు అనమాట టూ వెయిట్ గెయిన్ రెసిపీస్ చూపిస్తానండి సిక్స్త్ మంత్ చిన్నారుల దగ్గర నుండి వన్ ఇయర్ దాటిన చిన్నారులకి కూడా ఈ రెసిపీస్ మీరు పెట్టొచ్చు అనమాట వెయిట్ గెయిన్ చేయించాలి మీ చిన్నారు అంటే అది కూడా హెల్త్ నేను మీకు చూపిస్తాను మీ కనుక వీడియో మధ్యలో ఎక్కడో ఒక చోట నచ్చింది ఓకే కంటెంట్ ఉన్న వీడియో ఉపయోగపడుతుంది అని అనిపించినట్లయితే లైక్ బటన్ మాత్రం ప్రెస్ చేయకుండా ఉండద్దు ఫస్ట్ టైం కనుక ఈ అమ్మ చిట్కారికి విసిట్ చేసినట్లయితే ఈ వీడియోతో పాటు ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి మీ చిన్నారులకు ఉపయోగపడతాయి అని అనిపించినట్లయితే సబ్స్క్రైబ్ అవడం పక్కన ఉన్న గంటసిబుల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ మాత్రం ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోండి సో ఈ వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా మనం ఒక బాండీ పెట్టుకుని అందులో వన్ బౌల్ ఆఫ్ ఓట్స్ ని వేసుకోవాలండి ఈ ఓట్స్ ని మనం ద్వారగా వేయించుకోవాలన్నమాట ఊరికే ఏగిపోతాయి సో అందుకని లో ఫ్లేమ్ లోనే మీరు ఇది వేయించుకోండి ఈ ఓట్స్ సిక్స్త్ మంత్ చిన్నారుల దగ్గర నుండి మనం దీన్ని పెట్టొచ్చండి ఈ ఓట్స్ లో క్యాల్షియం ఉంటుంది అలాగే ఐరన్ కంటెంట్ కూడా ఉంటుంది నేను మెయిన్గా ఉపయోగించడానికి ఈ రెసిపీలో రీజన్ ఏంటి అంటే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి అధికంగా ఉంటాయి అన్నమాట ఓట్స్లో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల మన చిన్నారుల రోగ నివారణ శక్తి పెరుగుతుంది చిన్న చిన్న ఎలర్జీస్ ఒకవేళ కింద పడినా సరే దెబ్బ త్వరగా తగ్గిపోవటానికి వాటికి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉపయోగపడతాయండి అంతేకాకుండా వెయిట్ గెయిన్ ప్రోగ్రాంలో ఖచ్చితంగా మన చిన్నారుల విషయంలో చెక్ చేసుకోవాల్సింది ఏంటి అంటే కాల్షియం లెవెల్స్ని మెయింటైన్ చేయాలి సో మన అందరికి తెలిసిందే కదా కాల్షియం లెవెల్స్ కనుక మంచిగా ఉంటే గనక బోన్ స్ట్రెంత్ బాగుంటుంది మనం మన చిన్నారులకి పెట్టే వెయిట్ గెయిన్ రెసిపీస్ అన్ని హెల్దీ వెయిట్ గెయిన్ రెసిపీస్ ఏనండి సో హెల్దీ వెయిట్ గెయిన్ రెసిపీస్ అంటే బోన్ వెయిట్ ని పెంచుతాం బోన్ వెయిట్ ని పెంచితే సరిపోదు కదా ఆ బోన్ ని మనం హెల్దీగా కూడా ఉంచటానికి ఈ ఓట్స్ ఉపయోగపడతాయి అనమాట ఈ ఓట్స్ని మనం ఒకేసారి ఏం చేసుకుని అంటే ఒక వారానికి సరిపడా ఎట్ ఏ టైం మనం వీటిని వేయించుకోవచ్చండి నేను కూడా అందుకే వేయించుకుంటున్నాను ఒక వారానికి సరిపోతాయి అని చెప్పేసి వన్ బౌల్ వేసుకున్నాను అనమాట యాక్చువల్గా ఈ రెసిపీలో నేను ఉపయోగించేది టూ టు త్రీ టేబుల్ స్పూన్సే ఉపయోగిస్తాను చూడండి చక్కగా ఫ్రై అయిపోయాయి కదా మీకు ఈవెన్ నోట్లో వేసుకున్న సరే కొద్దిగా క్రిస్పీగా తగులుతాయి అనమాట మీకు సౌండ్ వస్తుందో లేదో కొద్దిగా క్రిస్పీగా తగులుతాయి అనమాట సో ఇలా వచ్చినప్పుడు మీరైతే స్టవ్ని ఆఫ్ చేసుకోండి లేకపోతే మాడిపోతాయి ఇది కొద్దిగా చల్లారిన తర్వాత మనం దీన్ని గ్రైండ్ చేసుకున్నామండి ఓట్స్ చల్లారిపోయే చూడండి చూడటానికి కూడా మీకు వేగినట్టు ఎంత బాగా ఉన్నాయి కదా ఇప్పుడు మనం వీటిని ఫ్రైన్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట చాలా మెత్తగా అవ్వాలన్నమాట పొడిలాగా అవ్వాలి సో అలా నేను ఇప్పుడు గ్రైండ్ చేసుకుంటాను ఇందులో మీరు గ్రైండ్ చేసుకునేటప్పుడు ఎటువంటి వాటర్ యాడ్ అవసరం లేదండి పొడిలాగా వస్తుందన్నమాట వాటర్ ఏమీ యాడ్ చేయకుండానే మీరు ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి ఈ రెసిపీ కోసం నేను ఉపయోగించిన సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి బనానా అండి ఈ బనానా సిక్స్త్ మంత్ చిన్నారుల దగ్గర నుండి పెట్టొచ్చు ఇందులో కాల్షియం ఉంటుంది మెగ్నీషియం ఉంటుంది ఇందులో ఉన్న ఫైబర్ కంటెంట్ వల్ల మన చిన్నారులకి మలబద్ధక సమస్య ఉంటుంది చూసారా మోషన్ ప్రాబ్లమ్స్ సో అలాంటివన్నీ పోతాయి అనమాట దాంతో పాటు ఇందులో ఉన్న విటమిన్స్ అలాగే న్యూట్రిషన్ వాల్యూస్ వల్ల మన చిన్నారులు హెల్దీ వేగా వెయిట్ అవుతారు అలాగే ఎనర్జీ కూడా చాలా ఇన్స్టెంట్గా ఇస్తుంది అనమాట మెయిన్గా మన చిన్నారులకి ఇది ఉపయోగించేది హెల్దీ వెయిట్ అవుతారు మెయిన్గా ఎనర్జీ లెవెల్స్ కూడా అంతే స్పీడ్గా వస్తాయి అనమాట మన చిన్నారులకి కావాల్సి వచ్చినప్పుడు సో ఇప్పుడు నేను ఏం చేశానంటే ఈ బరణాని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని నేనైతే గ్రైండ్ చేసుకుంటున్నాను మనం బనానా ప్యూరిని ఎలాగైతే చేసుకుంటామో ఆ విధంగా ప్యూరి ఫార్మేట్లో వచ్చేంత వరకు నేనైతే దీన్ని గ్రైండ్ చేసుకుంటాను మీరు గ్రైండ్ అయినా చేసుకోవచ్చు లేకపోతే మీ ఇంట్లో స్మాషర్స్ ఉంటే దాంతో అయినా మీరు మెత్తగా ప్యూరీ రూపంలో చేసుకోవచ్చు అనమాట ఒక బౌల్ తీసుకుందాం అలాగే ఓట్స్ పౌడర్ని మనం ఫైన్గా గ్రైండ్ చేసాము కదా ఆ ఓట్స్ పౌడర్ని త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకుందామండి వన్ టూ త్రీ త్రీ టేబుల్ స్పూన్స్ ఓట్స్ పౌడర్ వేసుకున్నాక దాంతో పాటు ఈ రెండు ఆటని మనం మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలన్నమాట ఈ ప్రాసెస్లో మీకు కొద్దిగా వాటర్ నీడెడ్ ఉంటుందండి ఇప్పుడు మీరు కొద్దిగా వాటర్ని యాడ్ చేయండి కొద్దిగా ఎక్కువైనా వాటర్ ఏమీ ఇబ్బంది లేదు ఎందుకంటే మనం దీన్ని బాయిల్ చేస్తాం కాబట్టి అక్కడ బదులు ఇక్కడ యూజ్ చేస్తున్నాం అనుకోవటమే నేను అనుకున్న కన్సిస్టెన్సీ నాకైతే వచ్చిందండి ఇలా వచ్చిన తర్వాత ఒక బాండీని పెట్టుకుని ఆ బాండీ వేడెక్కిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఓట్స్ బనానా ఉంది కదా ఆ ప్యూరిని ఇందులో యాడ్ చేసేసుకోవాలన్నమాట లో ఫ్లేమ్ లో చేసుకోండి చక్కగా దీన్ని మనం ఇప్పుడు మరగనివ్వాలండి మనం ఏ రకంగా అయితే చిన్నారులకి హోమ్ మేడ్ సరిలా ప్రిపేర్ చేసి వండుతామో ఆ విధంగానే దీన్ని మనం మరగనివ్వాలి ఓకే నాకు సరిపడా కన్సిస్టెన్సీ అయితే నాకు వచ్చిందండి ఇంత పలసగా ఉంటే చల్లారిన తర్వాత కొద్దిగా మళ్ళీ టైట్ అయిపోద్ది అనమాట అందుకని నేనైతే ఈ కన్సిస్టెన్సీతో సరిపెట్టుకుందాం అనుకుంటున్నాను ఇప్పుడు నేను కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేస్తున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేయండి నెయ్యి వల్ల కూడా మన చిన్నారులు వెయిట్ గేన్ అవుతారనమాట అలాగే వాళ్ళకి తినేటప్పుడు కూడా మంచి సువాసన వస్తుంది అనుకుంటే నోట్లో జారిపోతూ ఉంటుంది అనమాట తినేటప్పుడు సో అందుకని నేనైతే కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకున్నానండి నెయ్యి కరిగించేసుకున్న తర్వాత ఇక మనం స్టవ్ని ఆఫ్ చేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను వన్ టేబుల్ స్పూన్ పెసరపప్పు యాడ్ చేస్తున్నానండి ఈ పెసరపప్పు ప్లేస్లో మీరు కందిపప్పు అయినా యూజ్ చేసుకోవచ్చు అనమాట నేను ఇక్కడ పెసరపప్పు తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే పెసరపప్పు అయితే త్వరగా అరిగిపోతుంది అనే ఉద్దేశంతో నేనైతే పెసరపప్పు తీసుకున్నాను ఇది ఎయిత్ మంత్ చిన్నారుల దగ్గర నుండి పెట్టచ్చండి మీరు ఇవి కొద్దిగా ఏగలిద్దాం లో ఫ్లేమ్లోనే వేయించుకోండి అండి ఇది వేగిన తర్వాత మనం ఓట్స్ని యాడ్ చేద్దాం అనమాట వేగాయి కదా ఇప్పుడు మనం త్రీ టేబుల్ స్పూన్స్ ఓట్స్ని యాడ్ చేద్దామండి two and finally త్రీ త్రీ టేబుల్ స్పూన్ ఓట్స్ని యాడ్ చేసాను స్పూన్ కూడా పెద్దదే మీరు చూసుకున్నట్లయితే ఇవి కూడా వేగనిద్దాం ఈ ఓట్స్ పెసరపప్పు మనం సిక్స్త్ మంత్ కాడ నుంచి మన చిన్నారులకి పెట్టొచ్చండి కానీ నేనైతే ఈ ఫుడ్ని ఎయిత్ మంత్లో పెట్టమంటానికి రీజన్ ఉంది అదేంటి అంటే సిక్స్త్ మంత్లో మన చిన్నారులకి సాలిడ్ ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసిన వెంటనే వాళ్ళు ఏమి తిన్నారు కదా సెవెంత్ మంత్ మధ్యలో కాస్త కాస్త అలవాటు పడతారనమాట ఈ సాలిడ్ ఫుడ్స్కి అదొక రీజన్ ఇంకొక రీజన్ ఏంటి అంటే చిన్నారులకి ఎట్టేటే మనం అన్ని అలవాటు చేయకూడదు కదా వాళ్ళకి బనానా అలవాటు చేయడానికే మనకి టైం పడుతుంది యాపిల్ అలవాటు చేయాలి ఓట్స్ అలవాటు చేయాలి సో అలాగే హోమ్ మేడ్ రిలాక్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటాం అవన్నీ అలవాటు చేయడానికి మనకు కనీసం ఎయిత్ మంత్ అయినా పడుతుంది అనమాట టూ మంత్స్ ఏంటంటే వేరే వాటికి టైం పడుతుంది సో ఇదేంటంటే ఎయిత్ మంత్ కాడ నుంచి మన చిన్న ఆలకి పెట్టొచ్చు అప్పుడు మనకి టైం కుదురుతుంది అనే ఉద్దేశంతో నేనైతే దీన్ని ఎయిత్ మంత్ కాడ నుంచి రికమెండ్ చేస్తున్నాను అనమాట అంతేకాకుండా గోల్డెన్ రూల్స్ కూడా మర్చిపోద్దు ఏ ఫుడ్ అయినా సరే వెంట వెంటనే పెట్టకూడదు త్రీ డేస్ మినిమం గ్యాప్ ఉండాలి కొత్త ఫుడ్ ఏం పెట్టినా సరే మన చిన్నారులకి మనం మార్నింగ్ సెక్షన్లోనే పెట్టాలన్నమాట అంతేకాకుండా ఏ ఫుడ్ పడుతుంది ఏ ఫుడ్ పడట్లేదు అని చెక్ చేసుకుని ఒకవేళ ఏమైనా ఫుడ్ పడట్లేదు అనుకోండి ఎలర్జీ కానీ మోషన్స్ కానీ అవుతున్నాయి అనుకోండి మనం ఏంటంటే ఆ వీక్కి స్కిప్ చేసేయాలి మళ్ళీ పెడతాం మళ్ళీ పడలేదనుకోండి వన్ మంత్కి స్కిప్ చేయాలన్నమాట అంతేగాని మనం పెట్టకుండా కూడా ఉండకూడదు అనమాట చూడండి ఇవైతే నాకైతే గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేసింది అంతేకాకుండా స్మెల్ కూడా వస్తుంది అనమాట కొద్దిగా నోట్లో వేసుకొని చూద్దాం ఇంక ఇప్పుడైతే నేను స్టవ్ను ఆఫ్ చేసేసుకుంటున్నానండి స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ కొద్దిగా చల్లారిన తర్వాత ఫైన్గా గ్రైండ్ చేసుకుందాం నేను ఇందులో పొటాటోని ఒకటి ఉపయోగిస్తున్నానండి నేను ఈ పొటాటోలో ఫైబర్ కంటెంట్ అనేది అధికంగా ఉంటుంది అంతేకాకుండా ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి మెయిన్గా నేను ఉపయోగించడానికి రీజన్ ఏంటి అంటే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అనమాట మన చిన్నారులకి ఇన్స్టెంట్గా ఎనర్జీని ఇస్తుందండి ఎప్పుడైతే మన చిన్నారులు ఆడుకుంటూ ఉంటారో ఆ టైంలో మనకేంటంటే ఎనర్జీ కావాలి కదా మన చిన్నారులకి అప్పుడు ఈ పొటాటోలో ఉన్న కార్బోహైడ్రేట్స్ మన చిన్నారులకి ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాయి అనమాట సో అందుకని నేను ఏదో వన్ పొటాటో తీసుకుంటున్నాను దీన్ని అయితే నేను మంచిగా బాయిల్ చేసుకుంటాను ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకుందాం ఈ బౌల్లో మనం ఆల్రెడీ ఓట్స్ పెసరపప్పు ఫైన్గా గ్రైండ్ చేసాం కదా చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి మీరు అది నేను త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను టూ త్రీ త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను అలాగే పొటాటోని ప్యూరీలాగా చేయాలని చెప్పాను కదా మెత్తగా పేస్ట్ లాగా చేయండి అండి ఆ వన్ పొటాటోని నేను ఇందులో యాడ్ చేసుకుంటున్నాను దీనికి సరిపడా వాటర్ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఈ పొటాటోలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి ఈ కార్బోహైడ్రేట్స్ వల్ల వచ్చిన గ్లూకోజ్ మన చిన్నారులకి ఏమో వాళ్ళకి ఎనర్జీకి ఉపయోగపడుతుంది రిమైనింగ్ అమౌంట్ ఏ గ్లూకోజ్ అయితే మన చిన్నారులు యూస్ చేసుకోకుండా యూటిలైజ్ చేసుకోకుండా ఉంటారో ఆ గ్లూకోజ్ ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట అది కూడా ఎలాగ హెల్దీ ఫ్యాటే అవుతుందండి ఇది చూడండి ఇలా కలిపేసుకోవాలి మనం చూడండి ఇలా లూజ్గా పలసగా కలిపేసుకోవాలన్నమాట మనం కలుపుకున్న మిశ్రమం ఉంది కదా దాన్ని మనం పొయ్యి మీద వేడి చేయాలండి మనం కలుపుకున్న మిశ్రమం ఉంది కదా దాన్ని మనం మన కన్సిస్టెన్సీ మన చిన్నారులు ఏ కన్సిస్టెన్సీ అయితే తింటారో అలా వచ్చేలాగా మనం దీన్ని బాయిల్ చేయని వాళ్ళనమాట నేను ఇక్కడ పొటాటోను ఉపయోగించాను కదా వెయిట్ గెయిన్ కోసం నేనైతే పొటాటోను ఉపయోగించాను మీకు కావాలి అనుకుంటే ఈ ప్లేస్లో పొటాటో బదులు క్యారెట్ అయినా ఉపయోగించుకోవచ్చు అలాగే అయినా ఉపయోగించుకోవచ్చండి చూసారు కదండి ఎంత చక్కగానో ఉడికింది కదా ఇలా ఉంటే కన్సిస్టెన్సీ మన చిన్నారులకి సరిపోతుంది చల్లారిన తర్వాత ఇంకొద్దిగా కొద్దిగా థిక్ అవుతుంది అనమాట సో ఇందులో మనం స్వీట్నెస్ ఏమీ లేదు కదా స్వీట్గా కావాలి చిన్నారులకి అనుకున్నట్లయితే అయితే కనుక కొద్దిగా బెల్లం సిరప్ అయినా వేయండి లేకపోతే డైట్ సిరప్ అన్నా వేయండి సో నా ప్రజెంట్ నా దగ్గర డైట్ సిరప్ బెల్లం సిరప్ ఏమీ లేదు కాబట్టి తురిమిన బెల్లాన్ని వేసుకుంటున్నాను అనమాట వన్ టేబుల్ స్పూన్ పాటు వన్ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి అండి నెయ్యి వల్ల కూడా మీ చిన్నారులు వెయిట్ పెరుగుతారు వన్ కాపు మొత్తం కలిసేలాగా తిప్పుకోండి ఆల్రెడీ మన ఛానల్లో డైట్ సిరప్ ఎలా ప్రిపేర్ చేయాలి బెల్లం సిరప్ ఎలా ప్రిపేర్ చేయాలి మన చిన్నారుల కోసమని అయితే వీడియోని పోస్ట్ చేశాను ఆ వీడియో ఒక లింక్ మీకు కనపడితే ఓకే లేదంటే కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అండి మీరు ఎప్పుడైనా సరే చిన్నారులకి స్వీట్నెస్ పెంచాలి అంటే మీరు షుగర్ యాడ్ చేయొద్దు షుగర్ వల్ల చాలా డిస్అడ్వాంటేజ్ ఉన్నాయి అలా షుగర్ బదులు అయితే కనుక డైట్ సిరప్ లేకపోతే జాగిరి సరైపోతుంది అయినా సరే పొటాటోలో కొద్దిగా స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి సరైపోతుంది కొంతమంది చిన్నారులకి ఏంటి అంటే స్వీట్నెస్ అనేది ఎక్కువ మోతాదులో ఉండాలన్నమాట అలాంటి చిన్నారులు మీ చిన్నారులు అయితే కనుక మీరు డైట్స్ కానీ లేకపోతే జాగిరి సిరప్ కానీ యాడ్ చేసేయచ్చు అనమాట చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీ అయితే మన చిన్నారులకి సరైపోతుంది నేను అంటాడా చూడండి స్మెల్ నాకైతే భలే వచ్చేస్తుంది అనిపిస్తుంది బట్ మనం వెయిట్ లాస్ అవ్వాలి కానీ వెయిట్ గెయిన్ అవ్వకూడదు కదా చిన్నారుల కోసం కదా చూ చాలా బాగుంది చూడటానికి కూడా మంచి కలర్ లుక్ ఇచ్చిందనమాట చిన్నారు బాగా నచ్చుతుంది మీకు చూడటానికి వైట్ కలర్ లాగా వస్తుంది కానీ నాకైతే ఇక్కడ ఎల్లోష్ కలర్ అయితే వచ్చిందండి చాలా బాగుంది మనం మేడ్ సెర్లాక్ ప్రిపేర్ చేసినప్పుడు ఎలాగైతే ఉంటుందో అదే విధంగా ఉందనమాట ఎందుకంటే మనం ఇందులో పెసరపప్పు ఉపయోగించాం కదా సో అందుకనే మేబీ నాకైతే కొద్దిగా ఎల్లోష్ కలర్ అయితే వచ్చిందన్నమాట ఇది మీ చిన్నారులకి బ్రేక్ఫాస్ట్ అయినా పెట్టచ్చు లేకపోతే ఈవినింగ్ స్నాక్స్ రూపంలో అయినా సరే మీ చిన్నారులకి ఇది పెట్టచ్చండి చాలా బాగుంటుంది ఎమ్మీగా ఉంటుంది సూపర్గా గా ఉంటుంది ఈ ఎప్పుడైనా సరే మీ చిన్నారులకి హెల్దీ వేలో వెయిట్ గా అయ్యేలాగా చూసుకోండి చూసారు కదండి చాలా సింపుల్ చాలా త్వరగానే అయిపోతుంది కదా అది కూడా ఇందులో ఉపయోగించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన ఇంట్లో ఎప్పుడు తరచుగా ఉంటానే ఉంటాయి ఇవన్నీ సో ఇవి ఉపయోగించుకుని మీ చిన్నారిని హెల్దీ వేగా వెయిట్గా అయితే చేసుకోండి అండి మరొక యూజ్ఫుల్ వీడియోతో మళ్ళీ నేను కలుస్తాను ఈ లోపల మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఉంటే థ్యాంక్ యూ సో మచ్ ఇంకా లైక్ చేయకుండా ఉన్నట్లయితే కనుక లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఫస్ట్ టైం కనుక ఈ అమ్మ చిటికాలకి విసిట్ చేసినట్లయితే ఈ వీడియోతో పాటు ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి మీ చిన్నారులకి ఉపయోగ పడతాయి అని అనిపించినట్లయితే సబ్స్క్రైబ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల మన చిన్నారుల కోసం పోస్ట్ అయ్యే వీడియో మీరు ఏది మిస్ అవ్వరు నోటిఫికేషన్ రూపంలో ఫస్ట్ మీకే వచ్చేస్తుంది అనమాట మీరే చూసేవచ్చు కామెంట్ కూడా చేసేవచ్చు అనమాట ప్రస్తుతానికైతే ఈ వీడియో ఎలా ఉంది ఏమనిపించింది మీకు అనేది మీరు నాతో కామెంట్ లో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై సి నెక్స్ట్ వీడియో